వృషభరాశి వారి జ్యోతిష్యం ప్రశ్నశాస్త్రం చూడు చిలకమ్మ. బాబు వారి జాతకంలో చూడాలంటే శివపార్వతులు వచ్చిండి, వినాయకుడు వచ్చిండు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, ఆంజనేయ స్వామితో పాటు కొండను తీసుకొచ్చిండు, సంజీవుని పర్వతం, కనకదుర్గమ్మ వచ్చింది, వాసవి కన్యక పరమేశ్వర దేవత వచ్చింది అని వృషభ రాశి వారి జాతకానికి మాత్రం తీర్థయాత్రలు చేయాలండి. ఖచ్చితంగా ఇంతమంది దేవుళ్ళు వచ్చారంటే ఏదో ఒక దేవుళ్ళు తీర్థయాత్రలు చేయాలి, గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కానీ మాత్రం వృషభ రాశి వాళ్ళ జాతకం మాత్రం వీళ్ళు కలగొలిపి ఉంటారండి, ఎవరితోనైనా నీతి లాంటి స్వభావం మీరుది, అందరితో కలిసిమెలిసి ఉంటారు, కొత్త వారైనా సరే తొందరగా పరిచయం చేసుకొని వాగ్ధాటిలో ఉంటారు, ఎవరికి ఏ సహాయం కావాలనుకున్నా చేస్తారు, సమాజ సేవకు ముందర ఉంటారు. కానీ మాత్రం మీరు జాతకంలో ఏముందంటే కల్లా కప్టం ఉండదు, మీరు కాడ కడుపుల విషయం ఉండదు, ఏ మాట అయినా ముఖం ముందర చెప్తారు, పరిచయం ఉన్నవారైనా పరిచయం లేని వారైనా ఉన్నది ఉన్నట్టు చెప్తారు కాబట్టి వారు దానివలన మీరు కొన్ని సమస్యలు వస్తాయండి. అడిగేవారికి చెప్పాలండి, అందరికీ చెప్పవద్దు. గుణం మంచిది, రీతి మంచిది, తెలివి మంచిది, ఆడవారైనా మగవారైనా ఏ విషయంలో అయినా ఏ టాపిక్లో అయినా సరే క్లియర్గా ఉంటారు. ఎందుకంటే మీరు జాతకానికి అధిపతి శుక్రుడు, శుక్రస్థానం అంటే సకల కళ వల్ల వలు ఉంటారు వారు జాతకంలో, ఒక్క రంగంలో ఉండరు, ఆల్రౌండర్ ఉంటారు వాళ్ళు, విద్యలో కూడా కలిసి ఉంటుంది, ధన విషయంలో కూడా కలిసి ఉంటుంది, అవసరానికి ధనం అనుకుంటారు, ధనమే జీవితం అనుకోరు మీరు. కానీ ఇంకోటి మీరు జాతకంలో ఏముండదంటే అండి మాత్రం దుర్వ్యసనాలు మాత్రం ఉండవద్దు. దుర్వ్యసనాలు అయినందుకు శుక్రగ్రహ జాతకం వృషభ రాశి వారి వర్గం వాళ్ళు మాత్రం రోహిణి నక్షత్రం జాతకులు మాత్రం వారికి ఆపడం ఎవరి తరం కాదు, అది కూడా తగ్గించుకోవాలి. చెడు విసరాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి అది ఒకటి తగ్గించుకుంటే మాత్రం తిరిగి ఉండదు ఈ పేరు మీద. ఏ రాష్ట్రంలో పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ ప్రాంతంలో పోయినా విద్యార్థులకు విద్య కలిసి వచ్చే అవకాశం ఉంది. శని ఉన్నా కానీ మాత్రం ఈ జాతకంలో శుక్రుడు ఉండు కాబట్టి శుక్రస్థానం ఉచ్చస్థానంలో ఉంది కాబట్టి అనుకున్న సాధించే అవకాశం ఉంది. స్త్రీల నుంచి బాగుపడే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో శ్రీరంగ కళాకారులు అయితే అద్భుతంగా ఉంటుంది వీరి పేరు మీద. వీరు అనుకోకుండా వీరు కష్టపడకపోయినా అదృష్టం వస్తుంది వీరికి. చేయక చేయక కష్టం చేస్తే మాత్రం అది ఫలితం ఉండదు. ఒక రకంగా లక్కుగల జాతకులు వీరు. లక్కీ నెంబర్ 6 వస్తుంది. శుక్రవారం చాలా మంచిది వీరి జాతకానికి. వీరు సామాన్యంగా ఎవరికి అప్పు ఉండదు, ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటారు. ఎవరైనా ఎవరి కాడని తీయక తీయక అప్పు తీస్తే చాలా బాధపడతారు. ఎక్కడ మేడ మీదకి వచ్చి కూర్చుంటారని తొందరగా తీరవు వీరికి అప్పులు తీరు అప్పులు. ఒకవేళ తీసినందుకో అప్పులు తొందరగా తీరవు. అసలు సంఘటనలు జరిగేవారు మాత్రం గురువారం రోజు గడియాల, ఏ నెల అయినా సరే, అమాస అయినా సరే, పుణ్యమైనా సరే, గురువారం రోజు అప్పు తీర్చాలండి. మొత్తం అప్పు కాదు, కొద్ది కొద్దిగా అయినా సరే గురువారం తీర్చాలి. వారికి రుణానుబంధం ఉండదండి, అన్నీ ఉంచుకోవాలి కానీ రుణానుబంధం ఉంచుకోవద్దు, అది మంచిది కాదు. వృషభరాశి వారికి చెప్పాలంటే మాత్రం ఉద్యోగస్తులకు అనుకూలమయ్యే అవకాశం ఉంది, అనుకూలం సాధించే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం వారికి చాలా ఫలితం ఇస్తుంది. స్వతంత్ర భావంలో చేసేవారికి మాత్రం లక్ష్మీఫల యోగం ఉంటుంది. ఒకరి చేయి కింద ఉండేవారు కాదు వీరు. ఉన్నా కూడా మాత్రం మినిస్టర్ పదవి ఇచ్చినా కూడా ఒత్తిడి ఉంటే మాత్రం పక్కన పెట్టి మాత్రం వాళ్ళు సొంత ప్రకృతి పరంగా నడిచే అవకాశం ఉంటుంది వారి జాతకానికి. ప్రకృతి ప్రియులు ఇల్లు, పశు పక్షాదులన్నా, ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే భూమి అన్నా, ఇంకా సముద్ర గర్భం అన్నా, నీళ్లు అన్నా, మొత్తం వాతావరణ యోగం అన్నా, చెట్లు అన్నా, చీమలు అన్నా, అన్నిటి మీద ఇష్టం ఉంటుంది వీరి జాతకంలో. అన్నిటి గురించి ఆలోచన చేస్తారు. కానీ వీరి జాతకంలో చూడాలంటే కళ్యాణ విషయంలో మాత్రం లక్ష్మీ కళ యోగం ఉంటుంది. కానీ మాత్రం స్త్రీ వ్యసనం మాత్రం చాలా ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత వీరి ఎంత మంచిగా ఉన్నా కూడా ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి రాణిస్తుంది. తదన్న అన్నం అంటే తదన్న అన్నం అంటే అన్నం కాదండి, ఆస్తి కలిసి వస్తుంది. తల్లమ్మది కానీ అత్తమ్మది కానీ ఆస్తి కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే కానివ్వండి, నరదృష్టి చాలా ఉంది. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం నరసింహస్వామి పూజ చేయాలి. నరసింహస్వామికి మాత్రం సుదర్శన యాగం కానీ సుదర్శన హోమం కానీ చేయించాలి. వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మాత్రం ఖచ్చితమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయాలి.